ముందుగా పాతికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీ సినిమాలో ఏవైతే అంశాలు హైలైట్గా నిలుస్తాయనుకున్నామో అందరూ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, రవణయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి అందరూ వింటేజ్ రవితేజని చూపించాలి, వింటేజ్ రవితేజ్ చూపించాలని చాలామంది అభిమానులు మెసేజ్ పెట్టారు. వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా మెసేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే పాటలు మిక్కి జమేయర్ కెరీర్స్ బెస్ట్ ఆల్బమ్ అంటారు, అంటే ఒక సినిమాలో ఒక పాట, రెండు పాట, మూడు పాటలు హిట్లు అవుతున్న ఒక సందర్భంలో అలాంటి రోజుల్లో ఫుల్ ఆల్బమ్ హిట్ అవడం అనేది మిస్టర్ బచ్చన్తో జరిగింది. అండ్ అలాగే మా జిక్కి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ. సినిమాలో ఏ అయితే అంశాలు అయితే మేము బాగా నచ్చుతాయి అనుకున్నామో అవే అందరికీ నచ్చడం, అందరు విపరీతంగా ఫోన్లు మెసేజ్ చేయడం, వెరీ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు మాస్ మహారాజ్, చాలామంది చెప్తున్నారు మళ్ళీ ఒక ఎనర్జెటిక్ మాస్ మహారాజ్ చూసామని. అలాగే థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, నేను మీ ప్రీవియస్ ఈవెంట్లో చెప్పినట్టుగా మేము అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చారని, అందుకే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలిగాం. అండ్ వెరీ వెరీ హ్యాపీ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డే వన్ నుంచి నన్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చింది వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో లుకింగ్ ఫార్వర్డ్, షోకి టాక్ పెరుగుతుంది. సో అందరం చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం, థ్యాంక్ యూ. అండ్ అది ఏ పబ్లిసిటీ అయినా అవ్వచ్చు, మీడియా మిత్రుల ద్వారా కూడా సినిమాకి చాలా మంచి బజ్ వచ్చింది ప్రీ రిలీజు. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఫస్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ దిస్ వుడ్ నాట్ బి పాసిబుల్ విదౌట్ ద మీడియా అండ్ ద ఆడియన్స్. సో ఐఎమ్ ట్రూలీ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్ టు బీ సీయింగ్ దిస్ డే టుడే. ఐ వెంట్ టు ద సందా థియేటర్ యెస్టర్డే, ఐ స్నీక్డ్ ఇన్ అండ్ ఇట్ వాజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ నెవర్ గోన్ ఫర్గెట్. I got to see everyone's reactions and genuinely I had tears in my eyes. And the most important thing was my parents don't understand the language, but without understanding the language they enjoyed the movie so much, so did my team. So they just told me that it has so many emotions which they felt, and I'm truly grateful obviously to my director. I think this would be impossible without him, and especially Ravi Teja sir also. Jikki would not be Jikki without Harish sir and Ravi Teja sir. So that is definitely there, but I'm very very thankful that all of you are giving me so much love. I'm very overwhelmed and mixed feelings, and I'm grateful because I never expected this. So I just hope that I continue to work hard and do this always, and I deserve to be here. So thank you so much guys, thank you for everything. Ma cinema intala promote avadaniki help chesina medium and andariki velladaniki వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ ఒక మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకునే ఇది చేసినాము. అండ్ ఆల్ ద సక్సెసెస్ వేర్ సీన్ హరీష్ చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ వేర్ వీఆర్. సో ఇది ఇంకా పెద్ద అంటే నెక్స్ట్ 5 డేస్ రన్ చేసి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎనీ కమర్షియల్ మూవీకి మంచి ఓపెనింగ్ వచ్చినట్టుగానే మన సినిమాకి కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది, మంచి టాక్ వచ్చింది. అండ్ అన్ని వైపుల నుంచి మనం ఏవైతే పండుతాయి అనుకున్నామో అవన్నీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుందని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీ. సో రవితేజ గారి పర్ఫార్మెన్స్ అండ్ జిక్కీగా భాగ్యశ్రీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అది చాలా బాగా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ సత్య గారి కామెడీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో సినిమా గురించి మంచి పాజిటివ్ టాక్ గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది.
సో ఇదే కంటిన్యూ అయ్యి మంచి సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. మీడియాకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాకి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, రవితేజ ఫ్యాన్స్కి, మా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్కి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాక్చువల్గా రవితేజ గారి కెరియర్లో ఇంతవరకు ఫస్ట్ ప్రీమియర్స్, ఇన్ని షోలు, ఇన్ని ఇంత హెవీ ఓపెనింగ్ అనేది ఇంతవరకు ఇప్పుడు లేదు. రవితేజ గారిది ప్రీమియర్స్లోనే ఇది ఒక రికార్డు ఈ సినిమా. రెండవది మాస్ సినిమా, అది హరీష్ శంకర్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ రవితేజ గారు, మేము దుబాయ్ సీనో లేకపోతే ఒక 15 ఇయర్స్ బ్యాక్ రవితేజ గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో అలా చూపించారు సార్. రెండవది హీరోయిన్ గారికి, ముఖ్యంగా భాగ్యశ్రీ గారికి, అసలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఆడియన్స్ కానీ ఎవరిని అడిగినా అసలు హీరోయిన్ కూడా అంత క్రేజ్ సంపాదించుకోవటం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్కే దక్కద్దండి. నెక్స్ట్ అది ముఖ్యంగా అదంతా హరీష్ శంకర్ గారి ప్రజెంటేషన్ అని చెప్పి చెప్తాను. బట్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ప్రతి సాంగ్లో విజిల్స్ వేస్తున్నారు. నేను ఆర్టీసీ క్రాస్ ఓవర్స్లో చూసాము. సో అది విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా ఫోన్ రోజు ఆ ఇంప్రూవ్మెంట్ చూస్తాం. కలెక్షన్స్ కూడా ఆర్టీసీ క్రాస్, ఈరోజు కూడా నూన్ షో ఎంత ఉందో మ్యాట్నీ నూన్ షో కన్నా పెరిగింది. ఖచ్చితంగా మాస్ సినిమా ప్రతి కామన్ ఆడియన్, ప్రతి ఫ్యామిలీస్ మాస్కి ఇది విందు భోజనం లాంటిది. ఖచ్చితంగా ఇది ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద రేంజ్లో ఉంటుందని ఆశిస్తూ, తప్పకుండా ఈ సినిమాకి మీడియా అందరి సపోర్టు ఇప్పుడు ఉండాలి. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్స్. డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్? డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్? చేస్తారు కదా కంపల్సరీ. హీరో గారు ఇచ్చారండి, రెండు మూడు ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను ఆస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినానికి. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ కదా. యా చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్ వ్యూస్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినాయండి నేను ట్వీట్ చేసిన చూడండి. ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షోకి, షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్ డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే సినిమా మొత్తం మీరు చూసే ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీసు, ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా అది కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్లో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది. ఈ మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడంటే కప్పుకున్న వాట్సాప్లో మెసేజ్ ఇస్తే రీచ్ అయిపోద్ది. పక్కింటికెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగ గొంతు వినగానే టపకన్ ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటే ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నావు అమ్మా అంటే అది అక్కతో మాడుతున్నాం అండి అంటే ఫోన్ డెడ్ అయ్యి మూడు. అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకున్నారు, ఫోన్ డెడ్ అయ్యి తెలియదు ఊరికే. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడతారు అంత మాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనలేం కానీ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్లి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ
ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది అక్కడ. ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జనల్గడ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు. అది స్క్రిప్ట్లో లేదు, ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో ఈజ్ అమేజింగ్ అండి. అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కనెక్ట్ అవుతాయని, ఇక్కడ చాలా మంది లేరు, ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తుమ్ హై అప్నా బనానే కీ కసమ్, సౌదీ అరేబియాలో చూశాను నేను ఆ సినిమా, ఓకే, చాలా కనెక్ట్ అయిపోయాం. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ, పక్కింటికి వెళ్ళి రావడం కానీ, ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా, నాకు చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి, జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ, ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ పాటలు, కుమారస్వామి పాటలు విన్నామో, అందులో సినిమాలో రవితేజ గారికి ఉన్న సచిన్ గడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం, బట్ నేను కుమార్ సినిమా పాటలు ఎక్కువ వినేవాడిని, మా నాన్నేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేవి. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దాని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా. లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి అప్పుడు నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచే చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన సార్, మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను, గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు, నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతాకళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే, ఇది ఎప్పుడుదో 50 ఏళ్ల కిందట లిరిక్స్ కదా సీతాకళ్యాణ్ గురించి, ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుంది లేదా ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు, సరే ఇది బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తుపెట్టుకొని బాగుంది, పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుద్దా రీచ్ అవ్వదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రాలో 2.25 ఎంత వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5 వచ్చినాయి, చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే ఓకే లేదండి, అలాగే జర్నలిస్ట్లు ఎప్పుడు బ్లాక్ చేయలేదు. ఎవరు సరే, నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప, నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే ఎలాగ మొత్తం ఆబాల గోపాలన్న సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్గా కొంతమంది నచ్చనలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి, బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్, ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెట్టు కానీ ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో,
అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా తీస్తే పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్, ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎన్కరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. అయితే ఆడు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నా నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్తో వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, పెద్ద దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోము డెఫినెట్గా, అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతద్దంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎజెండా. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం పరిస్థితి, ఎందుకంటే అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను నేను దాన్ని ఆ కామెంట్ నేను తీసుకున్నాను, కామెంట్ తీసుకున్నాను కాబట్టి ఆయనకి నేను కౌంటర్ అయ్యింది ఏం తెలుసుకోను. ధమాకాతో వి గాట్ ఎ వెరీ బిగ్ మాస్ ఎంటర్టైనర్, సో వీఆర్ హోపింగ్ దిస్ విల్ బి బిగ్గర్ దాన్ ధమాకా, సో వెరీ వెరీ హ్యాపీ. సార్ ఇట్స్ టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ నెంబర్స్, డెఫినెట్లీ బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామనాడీని సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. నా ఇవి ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ బాగేష్ కానీ కూర్చుంటాం మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి, చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారండి. లేదండి లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కన రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. అండ్ అప్లోజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. 100% అండి, మంచి థాట్. I was getting up and seeing every expression of this and some of them were shouting, whistling. I've never experienced something like that, so I'm very grateful. Yeah, so same characters chestara future lo evana jana plan? I mean, I'm not rigid based on what character I want to play. I've just script crumb, as the script is coming, and if I... Sir, I don't know, it's my first time, sorry. Sir, I'm looking here. I did the dubbing, yes. నాకు అసలు ఈ సినిమా తీయడానికి బేసిక్ ఇంట్రెస్టే నాకు ఆ 90s క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ల్యాండ్ లైన్స్, ఆ పాత పాటలు, టేబుల్ రికార్డర్లు, ఈ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఈ కథకి బాగా సూట్ అవుతుందని చెప్పి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటేసారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే ఇంట్లో ఉంటే కూడా కొంచెం ఒక విజువల్ క్లాస్ట్రోఫోబిక్ ఉంటుందని చెప్పి ఆ వీధుల కోసం దాని గురించి మేము చాలా
తిరిగి చాలా మంచి లొకేషన్ పట్టుకొని ఛాలెంజింగ్ అని ఏమనిపిల్ల. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు షో దట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఒక ఎక్సైట్మెంట్, అమ్మాయితో ఫోన్లో మాట్లాడితే చాలు, నవల్స్, ఎడమూరి గారి నవల్స్ కూడా సినిమాలో చాలా ఉన్నాయి, ఫోన్లో మాట్లాడితే చాలు, గొంతు వింటే చాలు, గుడికి వస్తే చూస్తే చాలు అనే రోజుల నుంచి తప్పకుండా వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ చేసుకుంటూ పరిస్థితి వచ్చాం కదా. సో ఆ అపురూపతని, ఆ అపురూపంగా ఉన్న ఫీలింగ్స్ని చెప్పాలనే ప్రయత్నంతో లవ్ స్టోరీ వచ్చింది. దానికి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇప్పుడు నా సినిమా క్యారెక్టర్కి నేను 100 విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడ నెక్స్ట్ తీసుకో అంటే మంచి కథ విని మంచి క్యారెక్టర్ చేయమని చెప్తా ఉండే. థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సలహాలు నేను ఎవరు తీసుకోను కాబట్టి నేను ఇవ్వడం కూడా కష్టం కదా ఫీల్. యా థ్యాంక్ యూ సార్. అవునండి అవునండి అవునండి. నేను ఎక్కువ కిషోర్ కుమార్ పాటలు అండి, అండ్ రాజ్కోటి, మా నాన్నగారు చక్రవర్తి గారి పాటలు. సో అయ్యండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ప్రతి వారానికి ఒక క్యాసెట్ కొనాలంటే అంత కంఫర్టబుల్ ఉండేది కాదు. బట్ చూడండి, అద్భుతం ఏంటంటే రికార్డింగ్ క్యాసెట్లు అంటే ఇప్పుడైతే గోల గోల ప్యారిసిన్ గోల్ చేస్తారు, రికార్డింగ్ క్యాసెట్లు మంచి మంచి సెంటర్లలో పోస్టర్లు వేసి మరీ రికార్డ్ చేసి డూప్లికేట్ క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు ఈ బాధ లేదు ఇండస్ట్రీకి, అప్పుడు ఈ బాధ లేదు, అప్పుడు దానివల్ల మ్యూజిక్ కూడా బాగా వెళ్ళేది. సో ఆ టీడీకే 120 అని ట్రైలర్లో పెట్టారు, టీడీకే 120 క్యాసెట్స్ బాగా అలవాటు మాకు. ఎందుకంటే 120 మినిట్స్ ఉంటాయి, 120 మినిట్స్లో మనం అసలు ఇక్కడ ఒక 20 పాటలు, అటు ఏ సైడ్ ఒక 20 పాటలు, బీ సైడ్ ఒక 20 పాటలు, అది ఆ క్యాసెట్లో మధ్యలో ఆ టేప్ ఇరుక్కుపోతే పెన్సిల్ పెట్టి ఆ క్యాసెట్ని అలా తిప్పుకోవడం, ఈ కైండ్ ఆఫ్ బాగా నా ఎక్స్పీరియన్స్. సో అవే ఇవాళ సినిమాలో ఉండడం, ఆ డిఫరెంట్ బ్యాక్డ్రాప్కి అవే బాగా దోహదపడ్డాయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ అండి, థియేటర్ విజిట్స్ ప్లాన్ చేస్తాము. అది ఎప్పుడు ఏంటంటే మీకు షెడ్యూల్ ఖచ్చితంగా చెప్తాను. సాంగ్స్ పెట్టారు తర్వాత చిరంజీవి గారి సాంగ్ లేదండి, అక్కడ డైలాగ్ ఉంది కదా, సుదర్శన్ డైలాగ్, ఏ మామ పచ్చారి హిందీ పాటేనా, తెలుగు మా సంగ చూపిద్దాం డైలాగ్ ఉంది కదా. కథ ప్రకారం మార్వాడి ఫ్యామిలీ, హీరో ఏమో కోటిపల్లి కుమార్ సేన్ అని చెప్పాము. కుమార్ సేన్ గారు ఇప్పుడు ప్రేమాలయం పాట మనం ఎందుకు పెట్టామంటే అది ఆ రోజులు హిందీ పాట కూడా డబ్బింగ్ అంత సూపర్ హిట్ అయ్యి. సో ఆ చిన్న నాస్టల్ జరవాలని బేసిక్గా నేను హైదరాబాద్ బాటప్ కాబట్టి కొంచెం హిందీ సాహిత్యం ఉంది, అది కథలో అవసరమైంది. ఇప్పుడు అమ్మాయి డబ్బింగ్లో కూడా కొంచెం అక్కడక్కడ తెలుగు బ్రోకెన్ తెలుగు మాట్లాడినా చాలా అందంగా క్యూట్గా ఉందని చెప్పి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మార్వాడి ఫ్యామిలీ కదా, తెలుగులో అంత ఫ్లూయెంట్ ఉండకపోవచ్చు కాబట్టి తను చెప్పినా బాగుంటుందని చెప్పి తనతో డబ్బింగ్ చేయడం. డబ్బింగ్ చాలా కష్టపడింది అమ్మాయి. సో సహజంగానే పాటలు అన్నా లిరిక్స్ అన్నా ఇష్టం కాబట్టి అన్ని పాటలు, పాటలు అంటే ఏముందండి మొత్తం అన్ని పాటలు. అవునండి అవును, లేదండి అసలు రవితేజ్ గారు దేనికి అభ్యంతరం పెట్టలేదు, డైరెక్టర్స్ హీరో కదా మీకు అందరికీ తెలుసు కదా. సో చెప్పినట్టు చెప్పిన దానికంటే బెటర్గా ఎరగదీశారు. దానికి లైట్ మూమెంట్స్ వేసినా సరే థియేటర్లో అసలు రెస్పాన్స్ షేక్ అయిపోతుంది భద్రాచలం కొండ బాస్ సాంగ్ రాగానే. అండ్ రెప్పల్ డప్పుల్ సాంగ్ అయితే స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ. అండ్ లాస్ట్ సాంగ్ కూడా అబ్బచాయ సాంగ్కి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు. అండ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఐ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి ఎంటర్టైన్మెంట్, నాట్ జస్ట్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇంటర్వెల్కి జగద్బాబు గారికి ఉన్న హీరోకి వచ్చే సంభాషణ ఇట్స్ ఎంటర్టైనింగ్, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎంటర్టైన్ మా దృష్టిలో. సో మంచి పాటలు కానీ, మంచి డ్యాన్సులు కానీ, మరి ఒక చిన్న విలన్తో ఉండే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సత్య, నేను చాలాసార్లు చెప్పాను సత్య అనేవాడు అసలు ఫస్ట్ హాఫ్లో అతన్ని విజృంభణ చూశారు ఆడియన్స్. సత్య గురించి ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్ నాకు వచ్చినా సత్య కూడా వచ్చి ఉంటే లేవో అన్నట్టు డౌట్. సో ఎక్స్ట్రానర్ చేశారు. అండ్ అలాగే రిలీజ్ ఫంక్షన్లో జగదోగ గారు రాలేదు కాబట్టి ఆయన గురించి నేను చెప్పడం మర్చిపోయాను. మీ పత్రికాముఖంగా జగదోగ గారికి నేను శిరస్సు వంచి కృతజ్ఞత చెప్తాను. చెప్పగానే కథలో ఆయన క్యారెక్టరేషన్ ఒక 20 మినిట్స్ చెప్పగానే ఆయన క్యారెక్టర్ ఓకే చేశారు. ఓకే చేసి కంటిన్యూగా 30 డేస్, చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా ఆయన మిగతా షెడ్యూల్స్ కూడా అడ్జస్ట్ చేసి ఆయన కంటిన్యూగా 30 డేస్ ఒకటే పెద్ద షెడ్యూల్ చేశారు.
జవదేవ గారికి ఉన్న రవితేజ గారికి మధ్యన సీన్స్, ఆ డైలాగ్స్, ఆ సినిమాని లోపల బంధిస్తున్నావు అంటే నేను బయటకు వస్తే చూపిస్తా అంటే ఇప్పుడే చూపించు, ఈ క్షణమే చూపించు అని చెప్పి ఆ డైలాగ్ నుంచి విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఓవర్ ఆల్ వెరీ హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ. సత్యతో యా సిచ్యువేషన్ డిమాండ్స్ అండి. అంటే మర్చిపోయానండి, నేను రెండు మూడు సార్లు చెప్తాం అనుకున్నా, రెండు రోజులు నుంచి నిన్న ప్రీమియర్ నుంచి ఓవర్సీస్ స్టాక్ ఇదంతా కదా సరిగ్గా నిద్రలేదు. డైలాగ్ ఆవిడ పేరు చాలా మంచి పేరు, బట్ జిక్కిగానే ఫేమస్ కదా. అదేనండి, అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి. ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, మన రిలేషన్ ఆబ్లిగేషన్ పెట్టి చేస్తే పండదు. అక్కడ కథ ఫిట్ అవ్వాలి. ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషన్, సమస్య ఇంకో ఇంట్లో ఉంది. సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఆ ఇంటికి. అందుకు క్యామియో బాగా పండింది. అవునండి అవునండి. డిఎస్పీ గారు పాపం నిజంగా, డిఎస్పీ గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుందని. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు. సో భాను మాస్టర్ ఏంటంటే, సార్ ఆ బిగినింగ్ హీరో గారిని హెవీ రిధమ్ వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్, ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది, టైం లేదు కదా మీరే చేసేయండి అన్నాడు. నన్ను నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్ హీరో గారు మొత్తం అందరూ నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయి అంటే ఆ విపత్తు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను కాపాడారు. ఫోన్ చేశాను, రేపు వచ్చేయమన్నారు ఏంటి సార్, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించుకుని అంటే, నేను ఏం చెప్పానంటే సార్ ఇది 4th August షూట్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ డే, నేను డైరెక్టర్గా కాల్ చేయట్లేదు ఫ్రెండ్గా కాల్ చేస్తున్నా, మీరు వస్తాండి అని, మీరు ఫోన్ పెట్టండి నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. నిజంగా ఒక ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టరు నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి క్యామియో చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి నిజంగా తార్కాణం. సో థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిల్మ్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, థ్యాంక్ యూ. మీకు ప్రీవియస్ ఈవెంట్లో హీరో గారు కూడా తీసుకొచ్చి పర్చేజ్ చేశారు సపరేట్గా, పృథ్వీ అనే మాస్టర్ చాలా బాగా చేశాడు, అలాగే క్లైమాక్స్ రామలక్ష్మణ్ మాస్టర్ నాకు ఎప్పుడు నాకు ఇష్టమైన ఫేవరెట్ మాస్టర్స్. అదే అండి, థియేటర్స్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పోర్షన్ ఆడియన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు ఏంటి అది చూసుకొని దాన్ని బట్టి కొత్త ప్రోమోస్, కొత్త ప్రమోషన్ ప్లాన్స్ అండ్ వెరీ సూన్ సక్సెస్ మీట్ ఉంటుంది. సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద ప్రమోషన్ ప్లాన్. సీ ఇట్ లిటిల్ లౌడీ సార్ అండ్ కాంటిన్యూ.